సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ సంక్షేమ పథకాల విప్లవాన్ని తీసుకువచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకి దక్కుతుందని ముత్తుకూరు మండల టీడీపీ నాయకులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఎన్టీఆర్ 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆదేశాలతో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ జయంతి నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించినప్పటికీ ఎన్టీఆర్ పరిపాలన స్వర్ణయుగంగా మిగిలిపోయిందని చెప్పారు. నిస్వార్థమైన, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు టీడీపీ సొంతమని, రాబోవు ఎన్నికల ఫలితాల్లో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి ఘన విజయం సాధించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు, నగర పార్టీ అధ్యక్షులు బులిగర్ల శ్రీనివాస యాదవ్, టీడీపీ నాయకులు కాంతారావు, శ్రీనివాసులు, మురళి, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు 101వ జయంతి ఈరోజు జరుపుకున్నాము. మా ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు పెట్టిన ఏ పథకం పెట్టినా పెన్షన్ 30 రూపాయలతో పెన్షన్ పెట్టాడు, కిలో 2 రూపాయల బియ్యంతో పథకం పెట్టాడు, అట్లా ఎన్నో పథకాలు పెట్టుకుంటా వచ్చాడు. తెలుగుదేశం పార్టీ పెట్టి స్థాపించి సుమారు 42 సంవత్సరాలు అయింది. కానీ ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం 33,000 మెజార్టీతో గెలుస్తుంది రేపు 4వ తేదీ. దీనికి ఏమి తిరుగులేదు. ఈరోజు ఎన్టీ రామారావు జయంతి శుభ సందర్భంగా ముత్తుకూరు మండలంలో ముత్తుకూరు మండల తెలుగుదేశం ప్రజానికానికి, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ తెలుగుదేశం పార్టీ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ముఖ్యంగా ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పేదల పాలెడి పిండిది బడుగు బలహీన వర్గాలు ఆశీర్వదించినటువంటి నందమూరి తారక రామారావు గారి జయంతి 101వ జయంతి సందర్భంగా ఈరోజు ముత్తుకూరులో పార్టీ కార్యకర్తలు, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ గారి సూచనల మేరకు మా మండల పార్టీ అధ్యక్షులు పల్లారెడ్డి రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా జరుగుకోవడం అందరూ సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు సంక్షేమ పథకాలకు విప్లవం స్టార్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదలకు గూడ ఉండాలనే ఉద్దేశంతో సంక్షేమానికి నంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన స్థాపించేటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉండడం కూడా మనందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఉన్నటువంటి పార్టీల్లో గట్టి పునాదులు ఉన్నటువంటి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. ఆ దానికి కారణం మహానుభావులు నందమూరి తారక రామారావు గారు తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ మా జనాలు ఈ మధ్య 5 సంవత్సరాల నుంచి చూసినటువంటి నరకం నుంచి బయటపడాలని ఆకాంక్షిస్తూ 4వ తేదీ నుంచి ఎన్టీ రామారావు గారి ఒక పరిపాలన మళ్ళీ మనకి కనిపించేటట్టు దగ్గర రోజులు దగ్గరికి వచ్చాయని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం. 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.